హాయ్ స్టూడెంట్స్, ఏపీ ఈసెట్ కౌన్సిలింగ్ సంబంధించి మనకి గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. ఫైనల్గా నేను చెప్పిందే కరెక్ట్ అయింది. ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేశారు. సో యాక్చువల్గా నిన్న మార్నింగ్ నేను ఒక వీడియో అయితే చేశాను, ఈరోజు అనౌన్స్మెంట్ చేస్తారని చెప్పేసి. కాకపోతే ఆ వీడియో కింద కొంతమంది, అంటే కొంతమంది వాళ్ళని ఎలా పిలవాలో నాకు తెలియటం లేదు, కొంతమంది మీరు చెప్పింది ఫేక్ న్యూస్, అసలు ఈ డేట్ ఈరోజు రాదు, రిజల్ట్స్ ఈరోజు రాదు, 22nd వస్తుంది, మీరు అప్డేట్ అవ్వలేదు, మీరు ఫస్ట్ మీరు అప్డేట్ అవ్వండి, మీరు ఫేక్ న్యూస్ చెప్తున్నారు, ఈ విధంగా కొంతమంది కామెంట్ అయితే చేశారనమాట. సో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీరు ఇన్ఫర్మేషన్గా తీసుకుంటే, పాజిటివ్గా తీసుకుంటే ఓకే. ఒకవేళ నేను చెప్పింది మీకు కరెక్ట్ కాదు, ఫేక్ అని చెప్తే మా ఛానల్ని ఫాలో అవ్వద్దండి. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టుగా ఎలా పడితే అలా కామెంట్స్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళే తెలుసుకోవాలి. ఇంకా కొంతమంది ఏంటంటే పాజిటివ్గా చెప్పారు, సార్ మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఓకే కానీ ఆ డేట్స్ లేవు కదా, వెబ్సైట్ ఒకసారి చెక్ చేసుకోండి సార్ అని ఒక పాజిటివ్ వేలన్నమాట, పాజిటివ్ వైబ్గా. అంతేగాని అది ఎవరైతే పాజిటివ్గా చెప్తారో, సార్ ఒకసారి చెక్ చేసుకోండి డేట్స్ అనేది కొంచెం వాళ్ళు వెబ్సైట్ తీసేస్తారని చెప్పేసి, దాన్ని నేను తీసుకుంటాను. అంతేగాని మీ ఇష్ట ప్రకారంగా కామెంట్లు చేయడం అనేది, అంటే కొంత అందరూ కానీ కాదే కొంతమంది, ఓకేనా? సో ఆ కామెంట్స్ కూడా నేను చూపిద్దామని అనుకున్నాను కానీ, సో అలాంటి వాళ్ళ గురించి మనము నెగ్లెక్ట్ చేయాలన్నమాట. ప్రతి చోట నెగిటివ్ సంబంధించిన క్యాండిడేట్స్ అయితే ఉంటారు, సో వాళ్ళని పక్కన మనము దూరం పెట్టేయాలి. ఓకే, ఎనీహౌ చూడండి, ఇక్కడ ఈసెట్ చూడండి, అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ రిలీజ్ అని చెప్పి ఇచ్చారు. సో డేట్స్ నేను చెప్పిన డేట్స్ ఇవి, రిలీజ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ ఫ్రమ్ అని చెప్పి 16 అంట నిన్న ఇది. ఈరోజు నుంచి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్, అంటే నిన్నటి నుంచి 20 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ అది కాలేజ్ చేయొచ్చు. తర్వాత క్లాసెస్ మనకు 19 స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మనకు లింక్స్ అయితే ఇచ్చారు, 2 లింక్స్ ఇచ్చారు. ఫస్ట్ వన్ వచ్చేసి మీ అలాట్మెంట్ ఆర్డర్ అన్ని డౌన్లోడ్ చేసుకోవాలి, సెకండ్ వచ్చేసి సెల్ఫ్ రిపోర్ట్ అనమాట. సో ఇది ఓకే. సో ఈ ఫస్ట్ లింక్ ద్వారా, ఫస్ట్ లింక్ మీరు క్లిక్ చేసుకుంటే సో ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఈసెట్ హార్డ్ టికెట్ నెంబర్, కౌన్సిలింగ్ హార్డ్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసుకొని, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకొని మీరు మీ అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయొచ్చు అనమాట. సో అది ఎలా చేయాలని చెప్పేసి, అంటే నాకు హార్డ్ టికెట్ డేట్ ఆఫ్ బర్త్ లేదు కాబట్టి నేను అది డెమో చూపించలేకపోతున్నాను. ఒకవేళ మీరు ఎవరైనా ఈ విధంగా చేసేట్టుగా ఉంటే అలాట్మెంట్ ఆర్డర్ ఒక కాపీ, సెల్ఫ్ రిపోర్టింగ్ సంబంధించి స్క్రీన్ షాట్ అనమాట. సో మీ అలాట్మెంట్ ఆర్డర్ ఉంటుంది కదా, అది డౌన్లోడ్ చేసుకొని నా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా ఈమెయిల్ ఐడి ఉంటుంది. సో ఆ ఈమెయిల్ ఐడికి మీ అలాట్మెంట్ ఆర్డర్ని నాకు పంపించండి, సో దట్ అది రిమైనింగ్ వాళ్ళకి ఎలా ఉంటుంది, ఏంటి, ఏమేమి డీటెయిల్స్ ఉంటాయి ఎక్స్ప్లెయిన్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలో ఒకవేళ మీరు చేస్తే కనుక దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ అనమాట నాకు ఆ ఈమెయిల్కి పంపిస్తే, సో రిమైనింగ్ వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అంటే నా దగ్గర ఈసెట్ హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ లేదు కాబట్టి నేను చేయలేకపోతున్నాను. సో ఎవరన్నా హెల్ప్ చేయాలనుకుంటే ఆ విధంగా చేయండి, ఉండి పాజిటివ్గా కొంతమందికి హెల్ప్ చేద్దాం, ఎలా చేయాలి సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది నా ద్వారా. ఓకేనా? ఎస్. సో నేను ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఈసెట్ సంబంధించిన వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో దట్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.